అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రెండేళ్లుగా చేస్తున్న అరాచకాలను ప్రజలు గుర్తించాలని పార్లమెంటులో ప్రజల గొంతుకగా పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరుతూ దేందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రజలను కోరారు. నెల్లూరు జిల్లా చిట్టమూరు గ్రామ పురవీధుల్లో టీడీపీ మండల అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో పనబాక లక్ష్మికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. చిత్తూరు మండల పార్టీ అధ్యక్షులు ఈశ్వర్ గారి అధ్యక్షతన ఇంటింటికి వెళ్ళి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి దురాగతాలని వాళ్ళు ఏ విధంగా ప్రజా జీవితాలతో చెలగాటమాడుతున్నారో ఆ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ నూనె కానీ నిత్యావసర వస్తువులు ప్రతిదీ కూడా పేదవారి మీద భారం పెట్టడం జరిగింది. పెన్షన్ 3000 రూపాయలు ఇస్తారని చెప్పి ఎన్నికల వరకు చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి 2250 ఇచ్చినటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అదేమంటే మా వంశంలో మాట తప్పడం లేదు మడం తప్పడం లేదని చెప్తున్నారు. మీరు ఎన్నికల ప్రచారంలో 3000 రూపాయలు ఇస్తానని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఈరోజు చిట్టమూరు మండలానికి రావడం జరిగింది. చిట్టమూరు నేను ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ కూడా ఈరోజు నుంచి ఎలక్షన్ అయ్యాక 15 రోజుల పాటు ఈ మండలంలో ఉండే 23 పంచాయతీలను కూడా పర్యవేక్షిస్తూ ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అదేవిధంగా ఏ విధంగా ఈరోజు ఈ యొక్క సరుకులు ఏ విధంగా పెరిగాయని కూడా వివరిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఓటడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు ఈరోజు చిట్టమూరు మండలంలో మొట్టమొదటి